హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 20వ తారీఖు 10/2020 కోవిడ్ విషయానికి వెళ్తే బట్టలు ఆరేయడం బ్యాన్ చేశారండి. బట్టలు బాల్కనీలో బయట మన వాళ్ళ కిటికీలకి తోలు కట్టి ఆడేస్తారు కదా బట్టలు, బట్టలు ఆరేయడం బ్యాన్ చేశారు. పట్టుకుంటే వారు ఫైన్ వేస్తారు. సో జాగ్రత్త అండి, బట్టలు బయట ఆరేయద్దు. మీ ఇంట్లోనే స్టాండ్లు కొనుక్కొని స్టాండ్లు ఆరేసుకోండి. తర్వాత అండి, లైసెన్స్ లేని, లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్న షాప్స్ ఉన్నాయి సార్, షాప్స్ని సీజ్ చేశారు. దాంతోపాటు ఆ రన్ చేసే వ్యక్తులు కూడా అరెస్ట్ చేశారండి, జిలీబ్ ఏరియాలో. తర్వాత 623 ట్రాఫిక్ వయోలేషన్ కేసులు, 623 ట్రాఫిక్ వయోలేషన్ కేసులు 24 అవర్స్లో నమోదయ్యాయంటండి. సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం కానీ, డ్రైవ్ చేస్తూ ఫోన్ చేయడం కానీ, రాంగ్ డ్రైవింగ్ చేయడం, రకరకాల అనమాట రకరకాల వయోలేషన్స్. సో తర్వాత కోవిడ్లో బడ్జెట్ తగ్గుతుంది, దాంతోపాటు చమురు ధరలు తగ్గుతున్నాయి. నెక్స్ట్ అక్రమ నివాసితులు ఉన్నారు కదండి, వీళ్ళు కూడా ఒక కారణం, వీళ్ళు కూడా ఇటువంటి సమస్యలు, ఈ బడ్జెట్ చమురు ధరలు తగ్గడం, అక్రమ నివాసితులు వంటి సమస్యల్ని పరిష్కరించడానికి గవర్నమెంట్తో పాటు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మౌర్జక్ అల్ గనీమ్ గారు తెలియజేశారండి. సో తర్వాత కోవిడ్ గవర్నమెంట్ వార్న్ చేస్తుంది వింటర్ టైంలో కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పి జాగ్రత్త ఉండమని చెప్పి. తర్వాత అండి, పర్వానియా గవర్నరేట్లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ని సీజ్ చేశారండి. సో కారు దొంగిలించి ఒక కొవైతీ వ్యక్తి పారిపోతున్న క్రమంలో ఒక పోలీసు వెహికల్ని గుద్దేసుకుంటూ మహబూల్లా వెళ్ళిపోయి ఒక బాత్రూమ్ ప్యాకెక్కేసి కూర్చున్నాడండి. సో ఆయన చూడండి, డిస్ప్లే అవుతుంది కదా మీకు, ఆ పోలీసులు అతన్ని దించే ప్రయత్నాలు చేస్తున్నారనమాట, కోవిత్ వ్యక్తి అండి ఇతను. తర్వాత 24 క్యారెట్ గోల్డ్ 19.25 కేడీలు ఉందండి. 22 క్యారెట్ గోల్డ్ 18.50 ఉంది. సో 826 కేసులు నమోదయ్యాయి, 592 మంది రికవర్ అయ్యారు, 4 మరణాలు సంభవించాయండి. కోవిడ్ లేదండి, కోవిడ్ సంగతి. నెక్స్ట్